వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. ముందుగా ఎస్ఎల్టీ ప్రేక్షకులకు 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా ముఖ్యాంశాలు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ జాతి కుల మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన కలెక్టర్ అరుణ్ కుమార్. మన దేశ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాసా సూచన. ఇంకా దేశంలో పేదరికం మిగిలే ఉంది, నిర్మూలించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ప్రకటన. భారతదేశానికి ఉన్న ప్రాధాన్యత ఎనలేనిది. ప్రపంచ దేశాలన్నీ భారత్ ఖ్యాతిని గుర్తిస్తున్నాయి. జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆంజనేయులు ఉద్ఘాటన. రాజీవ్ గురుకల్ప సమస్యల పరిష్కారంలో విఫలమైన పాలకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆరోపణ. జిల్లా వ్యాప్తంగా రెపరెపలాడిన జాతీయ జెండా, ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన, అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్టేషన్లో నినాదాలు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ జాతి కుల మత భాష భావనలకు అతీతంగా దేశాభివృద్ధికి దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ కోరారు. గురువారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 68వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించి జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పతాక వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పోలీస్ ఎన్సీసీ దళాలు నిర్వహించిన సాంప్రదాయ కవాతును తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లా వ్యవసాయ రంగ ప్రగతిని వివరిస్తూ గత ఖరీఫ్లో ఎకరాకు 3 బస్తాలు అదనపు దిగుబడి సాధించినందుకు జిల్లా రైతాంగాన్ని అభినందించారు. ఈ వేసవిలో 3వ పంటగా 100,000 హెక్టార్లలో అపరాల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ 7 కొత్తగా 3,000 ఎకరాల ఉద్యాన భూములకు మైక్రో ఇరిగేషన్ వసతులను విస్తరిస్తున్నామని, అంతర పంటలు, మిశ్రమ పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పిస్తామని తెలిపారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా సాలీన 2 లక్షల టన్నుల ఉత్పత్తులతో రాష్ట్ర మత్స్యరంగంలో 4వ స్థానంలో నిలిచిందన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఈ 7 ఇప్పటి వరకు 81 కోట్ల వడ్డీ రాయితీ జమ చేశామని, రుణమాఫీ పథకం 2వ విడతగా 258 కోట్ల పెట్టుబడి నిధిని 8,60,000 మంది సభ్యులకు పసుపు కుంకుమలుగా పంపిణీ చేశామని తెలియజేశారు. ప్రతిష్టాత్మక పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలూరు పరిధిలో 67,000 హెక్టార్లు, పిఠాపురం బ్రాంచి కాలువ పరిధిలో 20,000 హెక్టార్లు ఆయకట్టు స్థిరీకరణలోకి రానుందన్నారు. భారత జాతి యావత్తు పర్వదినంగా సగర్వంగా జరుపుకుంటుంది. మన ప్రజాస్వామ్య ప్రగతి రథానికి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు 2 చక్రాలు. రాజ్యాంగం ద్వారా మనకు లభించిన హక్కులను, అలాగే వాటితో పాటు విధులు, బాధ్యతలను నిర్వర్తించడం మనందరి కర్తవ్యం. దేశ సమైక్యత, సమగ్రత, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ జాతి, కుల, మత, భాషా విభేదాలకు తావు లేకుండా దేశాభివృద్ధికి నిబద్ధత, అంకిత భావంతో కృషి చేసేందుకు అందరూ పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. జిల్లాలోని వివిధ శాఖల సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాను. ఈ 68వ గణతంత్ర దిన శుభ సమయంలో మన జిల్లా వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని మీ ముందుంచుతున్నాను. వ్యవసాయం, రైతు సంక్షేమం. వ్యవసాయ రంగంలో 2 అంకెల వృద్ధి రేటు లక్ష్యంతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక ఉత్పాదకత సాధించేలా ప్రోత్సహిస్తూ జిల్లాలో పలు కార్యక్రమాలు రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్నాను. జిల్లాలో ఈ 7 రైతులకు 7,84 కోట్ల రూపాయల పంట రుణాలు అందించే లక్ష్యం చేపట్టి ఖరీఫ్లో 4,456 కోట్లు, రబీలో 410 కోట్ల రుణాన్ని పంపిణీ చేశాం. ఇందులో 45,581 మంది కౌలు రైతులకు 97 కోట్ల పంట రుణాలను కల్పించాం. జిల్లాలో రుణమాఫీ పథకం తొలి విడతలో 4,61,701 మంది రైతులకు 605 కోట్లు,
రెండో విడతలో 249,712 మంది రైతులకు 175 కోట్ల మేరకు రుణ విమోచన కల్పించారు. మన దేశ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కమిషనర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ఇతర దేశాలకు వెళ్తే భారతదేశం గొప్పతనం తెలుస్తుందన్నారు. అడిషనల్ కమిషనర్ ఎస్ గోవిందస్వామి మాట్లాడుతూ రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ సన్యాసరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షేక్ కాళేషా, రెవెన్యూ ఆఫీసర్లు ఆకుమర్తి సామ్యుల్ మురళి, ఎంఈఎం సూర్యనారాయణ తదితరులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, టీపీబీఓలు ఉమా మహేశ్వరరావు, రమణ సీతారాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్ ప్రసాద్, సత్యప్ప నాయుడు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. అన్ని పరిపాలన కానివ్వండి, అదేవిధంగా ప్రజాస్వామ్యం కానివ్వండి, ఈ విలువలన్నీ కూడా మన బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా కూడా మనకంటే ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న కంట్రీస్ కూడా మనం అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ మనం అక్కడ మనం ఎంజాయ్ చేయలేము. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశానికి తర్వాత ఇక్కడ మనకు ఈ స్వాతంత్రం సంపాదించబెట్టిన మహనీయులందరూ కూడా మనం రుణపడి ఉండాలి జన్మజన్మల, లేదంటే దాని యొక్క ఇదే లేదు. కాబట్టి మన చాలా భారతదేశం చాలా గొప్ప దేశము, దాన్ని మనందరం గ్రహించాలి. ఇంకా డెవలప్ కావడానికి, ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కువగా పడవడానికి, అదేవిధంగా మనకు శ్రేష్ట ఇది ఇవన్నీ సక్రమంగా వినియోగించుకోవడానికి అందరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ, మరి స్వాతంత్రం ఆగస్ట్ 1947లో స్వాతంత్రం వస్తే తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత పెద్దలో ఎంతోమంది కూర్చొని ముఖ్యంగా అంబేద్కర్ గారు వారు ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే రోజే ఈ రిపబ్లిక్ డే. మరి రాజ్యాంగంలో మన దేశం ఎన్నో హక్కులు ఉన్నాయి. ఇప్పుడే చెప్తారు కమిటీ గారు, ఏ దేశంలో లేని మన దేశంలో ఉన్నాయి హక్కులు మనకి. అదేవిధంగా బాధ్యతలు కూడా ఉన్నాయి. అయితే ఒక పక్క ఈ సందర్భంగా నేను అందరికి కూడా కోరేది ఏంటంటే, మనం రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కులను అనుభవిస్తూ ఈ బాధ్యతలు కూడా ఏవైతే ఉన్నాయో మనం చేపట్టవలసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం కానీ సామాజిక కార్యక్రమాలు అన్నీ కూడా కూర్చో తప్పకుండా ప్రజలందరూ కూడా పాటించినట్లయితే, ముఖ్యంగా మన కార్పొరేషన్ కమిషన్ గారు వచ్చిన తర్వాత కూడా మరి ఒకే స్మార్ట్ సిటీ రావడం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. దేశంలో పేదరికం నిర్మూలన ఎంతో జరగాల్సి ఉందని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 68వ రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ దేశంలో ఇంకా పేదరికం ఎక్కువగానే ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన 68వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈనాడు మన దేశం అనేక రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం చాలా ఉంది. ఈనాడు చూస్తుంటే పేదల నిర్మూలన పూర్తిగా పోలేదు. పేదల నిర్మూలన కోసం అనేకమైన కార్యక్రమాలు ఇంకా చేయవలసిన అవసరం కూడా చాలా ఉంది. ఈనాడు ఉన్నవారికి లేని వారికి వ్యత్యాసం చాలా బాగా తిరిగిపోయే విధానం కనపడుతుంది. అందుకోసం మనం ప్రతి ఒక్కరు కూడా ఈనాడు మరి ఆ యొక్క విధానాలు సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మన ప్రభుత్వాలు సంస్కరణ ఫలితాలు అందరికీ అందాలి, అప్పుడే మనకి పూర్తి స్వాతంత్రం అని చెప్పేసి మన మహాత్మా గాంధీ గారు చెప్పారు.
ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యొక్క ఇవాళ రాజ్యాంగం ఈరోజు అమలుపరంగా వచ్చింది. ఈరోజు ఎవరు మర్చిపోను, స్వాతంత్రం మనకి ఆగస్టు 15 వచ్చినప్పుడు కూడా రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు జనవరి 26 నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు కిందగా భావిస్తున్నాం అందరూ కూడా. ఈరోజు నమ్మ రామచంద్రరావు చెప్పినట్టుగా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని ఏదైతే పొందుకొచ్చారో దాన్ని అనుసరించుకుంటూ ఈరోజు మన ముందుకు తన దేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడం అన్నీ కూడా మేము అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి. మార్పులకు అనుగుణంగా ఈనాడు ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలు ముందుకెళ్ళినట్టయితే ఈరోజున అన్ని విధాలు అభివృద్ధి చెందుతాం. చూడండి, ఉదాహరణకి మీకు చెప్తాను రెండు విషయాలు. ఈరోజు గతంలో ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో అనేక కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆయన మారుతున్న విధానంలో మార్పులు తీసుకురావాలి. ఈరోజు ఆనాడు పూర్వం మనకి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్ విధానాలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఈ ల్యాప్టాప్లు లేవు, రాను మార్పు వచ్చింది సమాజంలో. భారతదేశానికి ఉన్న ప్రాధాన్యత ఎనలేనిదని, ప్రపంచ దేశాలన్నీ భారత ఖ్యాతిని గుర్తించాయని జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ జయలక్ష్మి బ్యాంక్లో చైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీ విశాలాక్షి, ఎల్ ప్రసాద్, మాణిక్యాలరావు, డైరెక్టర్ వెంకటేశ్వరరావు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. చైర్మన్ మాట్లాడుతూ 68వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, 1999 సంవత్సరంలో ఒక సొసైటీగా ఏర్పడ్డామని చెప్పారు. ఈ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతదేశం చాలా గొప్ప దేశం, అమెరికా లాంటి దేశాలు కూడా భారతదేశం సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేమని గుర్తించి భారతదేశానికి స్వాగతం పలికింది అని అన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఏ దేశమైనా ఎందు కాలిడినా పొగడ రాణి భూమి భారతి అన్నారు. నిజంగా భారతదేశానికి అటువంటి ప్రాధాన్యత ఉంది. అనేక దేశాలు వచ్చి భారతదేశం మీద దండయాత్రలు జరిపినప్పటికీ, భారతదేశాన్ని ఏ రకంగా లూటీ చేసి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజున భారతదేశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయన్న విషయం అందరికీ తెలుస్తున్నటువంటిదే. అమెరికా వంటి దేశాలు కూడా కేవలం భారతదేశం యొక్క సపోర్ట్ ఉంటేనే కానీ ఏమీ చేయలేమనేటటువంటి విషయాన్ని కూడా గుర్తించి భారతదేశానికి స్వాగతం పలకడం జరిగింది. ఈ రకంగా ప్రతి వస్తువులోనూ భగవంతుని చూడగలిగేటటువంటి సాంప్రదాయం భారతదేశంలో మాత్రమే ఉంది. అటువంటి భారతదేశంలో జన్మించి భారతామానికి అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో మా వంతు సహకారం అందజేయడానికి సొసైటీ ద్వారా కూడా సభ్యులందరికీ కూడా చక్కని కార్యక్రమాలు నిర్వహించడానికి వారికి వారి యొక్క డిపాజిట్లన్నింటినీ కూడా భద్రంగా ఉంచి వారికి ప్రతి నెల కూడా వారికి వడ్డీ అందజేసేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా సొసైటీ ద్వారా ఏర్పాటు చేశాం. 99వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి సొసైటీ నేటికి 19 శాఖలుగా విస్తరించి కాకినాడలో ఒక 6 బ్రాంచ్లు, విశాఖపట్నంలో 3 బ్రాంచ్లు, రాజమండ్రిలో 4 బ్రాంచ్లు, పిఠాపురంలో 1 బ్రాంచ్, ద్రాక్షారామ 1 బ్రాంచ్, యానం 1 బ్రాంచ్, అమలాపురం, తాటిపాకలో ఒక్కొక్క బ్రాంచ్గా విస్తరణ చెందుతూ ప్రజల యొక్క ఖాతాదారుల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటిది. ఈ రోజున ఇటువంటి గణతంత్ర వేడుకలలో కేవలం సొసైటీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించకుండా పేదలకు సంబంధించిన వస్త్రదానాన్ని కూడా మా సొసైటీ ద్వారా నిర్వహించడం జరిగింది. ఇంకా ముందు సొసైటీ అభివృద్ధి పదంలోకి పయనించాలని చెప్పి ఆశిస్తూ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ సార్. రాజీవ్ గృహకల్పలో నెలకొన్న సమస్యలు పట్టించుకోవడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆరోపించారు. గడప గడపు వైఎస్ఆర్ కార్యక్రమం ఈవేళ రాజీవ్ గృహకల్పలో చేసుకుంటున్నాం. ఇక్కడ ఆ వేళ 5,000 మంది కుటుంబాలకి రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి చేతుల్లో ఇవ్వడం జరిగింది. ఈవేళ అవి పాడైపోతున్న పరిస్థితులు ఉండగా ప్రభుత్వం వాటి మరమ్మతుల నిమిత్తం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ 10,000 రూపాయలతో చూచూ మంత్రంగా రిపేర్ చేయడం బాధాకరం. అన్నీ కూడా పర్ఫెక్ట్గా రిపేర్ చేయాలి, ఎందుకంటే ఇవి కట్టింది ప్రభుత్వ చేతుల్లో కట్టారు.
ఈ బిల్డింగ్లను కట్టింది కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళు. కనుక వాటి యొక్క మరమ్మతులు చేయాల్సిన బాధ్యత కూడా కాంట్రాక్టర్ ఉంటుంది. ఎవరికైనా ఒక కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఒక సంస్థని బిల్డింగ్ చేస్తే ఆ బిల్డింగ్ ఇన్ని రోజులు రిపేర్ చేస్తామని చెప్పి కూడా ఓఎండ్ఎం అనే ఒక సాధారణ కాంట్రాక్ట్ ఒక విధానం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ విషయంలో ఈ ప్రభుత్వం మరమ్మతులు చేయకపోవడం, మరమ్మతులు చేస్తూ ఉంటే మళ్ళీ గ్రాంట్ ఇచ్చి దాన్ని కూడా వ్యాపారపదంగా చూడడం దురదృష్టకరం. వీళ్ళందరికీ కూడా గృహాలు వెంటనే రిపేర్ చేయాలని చెప్పేసి ప్రజల యొక్క కోరికని వైఎస్ఆర్సీపీ ఈవేళ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో మువ్వెన్నెల జెండా ఎగరవేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి మనిషి భాగస్వామ్యం కావాలని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే వర్మ జాతీయ జెండాను ఎగరవేశారు. 66వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు వాడవాడలా జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎమ్మెల్యే వర్మ ఎగరవేశారు. ఏకేపీఎం స్కూల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్కూల్ పిల్లలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన పరికరాలను చూసి వారిని అభినందించారు. అదేవిధంగా విద్యార్థులు వండిన వంటలను ఎమ్మెల్యే రుచి చూశారు. అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమం కూడా ఆయన పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి మనిషి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, వైస్ చైర్మన్ పిల్లి చిన్న, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, డిఈ మాధవి, కౌన్సిలర్ రెడ్డం భాస్కర్రావు, మస్కపల్లి రాజా, నామా దొరబాబు, శ్రీరం అప్పారావు, కండవల్లి లోవరాజు, పొన్నాడు గంగాభవాని, వెంకటరమణ, కొరుపురాలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 68వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీలో చాలా బాగా కార్యక్రమం మరి కమిషనర్ అందరూ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కౌన్సిలర్స్, చైర్పర్సన్ అందరం కూడా ఇక్కడ పాల్గొన్నాం. ఏదైతే గాంధీ గారి యొక్క ఆశలకు అనుగుణంగా ఈరోజు భారతదేశం ముందుకు అడుగులేస్తూ ఉంది. మరి ఆ విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఉన్నాయో గాంధీ గారికి కూడా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ అది. మరి పిఠాపురానికి మారు పేరు స్వచ్ఛ భారత్ అన్న విధంగా మనందరం కలిసి పనిచేసి ఈ పిఠాపురం మున్సిపాలిటీని అభివృద్ధి పనుల్లో నడిపిందామని చెప్పి తెలియజేస్తారు. రంపచోడవరంలో గురువారం 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటీడీజీ పీఓ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులు మార్చ్ ఫాస్ట్కు పీఓ గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు గురించి ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ రత్నాబాయ్, ఏఎస్పీ నయీం అజ్మీ, పలు శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం సిద్ధించి మన దేశం సర్వసత సర్వభౌమ దేశముగా జనవరి 26వ తేదీన అభివించి గణతంత్ర దేశముగా 67 వసంతలో గదించి 68వ వసంతలోకి అందుకుంటున్నాము. ఆర్థిక, రాజకీయ, విద్య, విజ్ఞానిక రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించి ఇంకా సాధించాలని ఎంతో ఉంటుంది. ఈ సందర్భముగా ఐటీడీఏ పరిధిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రగతిని ఈ సందర్భముగా మీ ముందుంచుతున్నాము. రాయవరం మండలంలో 68వ భారత గణతంత్ర వేడుకలు తహసీల్దార్ కార్యాలయంలో జరిగాయి. జాతీయ జెండాని తహసీల్దార్ వై వెంకటేశ్వరరావు ఎగరవేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సురేష్ జెండా ఎగరవేశారు. అదేవిధంగా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎండీఓ కార్యాలయం వద్ద ఎండీఓ మూర్తి జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీస్ సిబ్బంది, విఆర్ఓలు, విఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జాతీయ జెండాని మనం చాలా గౌరవప్రదంగా చూడవలసిన అవసరం ఉందన్నారు. సూర్యోదయం తర్వాత జాతీయ జెండాని ఎగరవేయాలని, సూర్యాస్తమైన తర్వాత జాతీయ జెండాని దించాలని ఆయన సూచించారు. ఇందులో మనం ముఖ్యంగా చూస్తుంటే మన దేశంలోనే హరప్ప, మొహంజదారు, కాలిబంగన్ ఇలాంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్, రాజస్థాన్, అలాగే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్న మొహంజదారు ఇవన్నీ ఒక్క భారతదేశంలో ఏకపక్ష కాలంలోనే ఉంటూ పట్టణ నాగరికతగా పెంపొందించిన దేశం అంటే ప్రపంచ దేశాల అన్నింటికన్నా ముందే మన దేశం మంచి నాగరికతోటి వెలిసిందని చెప్పుకోవడానికి ఇవే మనకి ఉదాహరణ. తర్వాత రకరకాల రాజ్యాలు మన దేశాన్ని పరిపాలించినాయి. ఈ యొక్క రాజ్యాల్లో
అనక్షిత ఉంటవంగా మొట్టమొదట మహావీరుడైన అతను ఈ యొక్క సమాజ స్థాపనకు మంచిని బోధించాలనే దాంతో మహావీరుడు జైన మతాన్ని స్థాపించి మనకి శాంతి సందేశాన్ని పంపించాడు. రామచంద్రపురం పట్టణంలో 68వ గణతంత్ర దినోత్సవం ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ సుబ్బారావు తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, పురపాలక కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీరామ్ శర్మ, డిఎస్పీ కార్యాలయం వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద రామచంద్రపురం డిఎస్పీ ఎన్బీకే మురళీకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కె గంగవరం, కాజులూరు రామచంద్రపురం రూరల్ తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆయా తహసీల్దారులు, ఎంపీడీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రపురం డిఎస్పీ మురళీకృష్ణ ఎస్ఎల్టీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఎల్టీ ఛానల్ ప్రేక్షకులకు, ఎంతమంది సిబ్బందికి, దేశ ప్రజలకు అందరికీ 68 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సవరణ చేసుకుంటూ వస్తున్నాం, అయినా కూడా దేశంలో పేదరికం కానీ, మనుషుల మధ్య అంతరాలు కానీ తగ్గడం లేదు. దాని వలన అసంతృప్తి రావటం, ఆ ప్రకారంగా దేశంలో అలజడులు రావటం అని జరుగుతూ ఉన్నాయి. ఒక్కళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మనం ఉన్నారో వాళ్ళందరికీ మనము ఉద్యోగస్తులుగా ఉన్నామంటే, లేకపోతే ఒక రాజకీయ నాయకులుగా ఉన్నామంటే, మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి సేవ చేసే భాగ్యం మనకి ఇక్కడ కలిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని మనము ఇక్కడ మన విద్యుక్త ధర్మాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ విధంగా అందరూ కూడా నిర్వహిస్తారని, మన పురపాల సంఘ అభివృద్ధికి మరిన్ని బాటలు వేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ రిపబ్లిక్ నాడు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే. గురువారం 68వ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ఉప్పాడు కొత్తపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద కె రత్నకుమార్ అధ్యక్షతన, ఎంపీడీఓ సత్యనారాయణ, పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ అధ్యక్షతన, ఊరసెరవుగట్టిన పెద్దలు యూత్ కలిసి జాతీయ జెండాలను ఎగరవేశారు. కాకిరపల్లి గంగాధరరావు శ్రీనివాసరావు యుఎస్ విద్యా సంస్థల ఉప్పాడు ఎంపీడీ ఆఫీస్ వరకు 150 అడుగుల జాతీయ పతాకాన్ని విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం, అనిశెట్టి కృష్ణారెడ్డి తదితరులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా కోరుతూ నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అనంతరం గాంధీనగర్లోని గాంధీజీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా కోసం నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్ నాయకులు నిర్ణయించుకున్నారు. అయితే వారి ఆలోచనను పసిగట్టిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దనే అదుపులోనికి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పంతం నానాజీ, నగర అధ్యక్షులు కంపల రమేష్, నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బసవ చంద్రమౌళి, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ సామూర్తి నగర్లోని గురువారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశాభివృద్ధికి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం దగ్గర ఈరోజు జాతీయ జెండా ఎగరవేసి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత 15వ తేదీన మనం స్వతంత్రం ప్రకటించుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో మన పరిపాలనా విధానం ప్రారంభమైనటువంటి రోజు ఈరోజు 26వ తేదీ. ఈ సందర్భంగా అనేక విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే భారత రాజ్యాంగాన్ని మన ముందుంచారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఉండి మన పరిపాలనా విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా ఆలోచింపజేసి రచించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక బలమైనటువంటి సమర్థత కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని రామచంద్రపురం ఆర్డీఓ కె సుబ్బారావు సూచించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ విద్యార్థులకు పలు విషయాలను వివరించారు. ఓటు హక్కు తద్వారా జరిగే ప్రయోజనాలు దుష్పరిణామాలను గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మహాలక్ష్మి, పీజీ కోర్సుల డైరెక్టర్ ఆర్ గంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది, ఆర్థిక మాంద్యం అంటారు, మరి ఇండియాలో అటువంటి వాటి మీద ప్రభావం చూపించుకుంటుందంటే ఇండియన్ సిస్టమ్ అలాగా అలవాటు పడి ఉన్నటువంటి మొదటి నుంచి ఒక పటిష్టమైన విధానంలో తీసుకొచ్చి మన రోలర్స్లో చేసినటువంటి విధానం, అటు ఉపేంద్ర మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా చేసిన లిబరలైజేషన్ పాలసీస్ అన్ని కూడా ఇండియన్ ఎకానమీ పరిపూర్తి తీసుకొచ్చి ఈ స్టేజ్ తీసుకొచ్చింది. మరి మరి మన ప్రధాని రీసెంట్గా ఇచ్చినటువంటి ఈ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ సంబంధించి బ్లాక్ మనీ నిరోధానికి కానీ ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి అనేక విధానాలను కూడా మన డెమోక్రసీని సపోర్ట్ చేయడానికి, పరిపుష్టి చేయడానికి చేసినటువంటి చర్యలు ఉన్నటువంటి ఓటు హక్కుని ప్రతి ఒక్కరికి అడల్ట్ యూనివర్సల్ యాక్సెస్ అంటాం, అంటే జాతి మత కుల ప్రాంతీయ భేదాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఓటు హక్కుని ఇచ్చాం. అది 90స్లో ఈ 18 ఇయర్స్కి ఓటు హక్కుని ఏజ్ గురించి యువ ఓటర్ల యొక్క ప్రభావాన్ని గుర్తించి దానికి 18 ఇయర్స్ తీసుకురావడం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని సిపిఐ నగరశాఖ అధ్యక్షులు తాటిపాక మధు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని పార్టీలు అందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తున్నాయి. ఈరోజు మరి మా నడకుదురు భవన నిర్మాణ కార్మిక సంఘం అన్ని పనులు వ్యాప్ చేసుకుని వాళ్ళ వారం రోజులుగా పెద్ద ఎత్తున ఏఐటి శాతంలో ఉద్యమం చేయాలనుకుంటున్నారు. దాని ప్రధాన కారణం ఒకటే, ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాజధాని లేదు, అప్పులు తోడడం వల్ల ఉద్యోగాలు లేవు, రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుంది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా ప్రకటిస్తే భవన నిర్మాణ కార్మికులు కానీ అందరు కానీ ఉపాధి ఉంటుంది, పనులు ఉంటాయి, పెన్షన్లు ఉంటాయి, వీళ్ళ జీవితాలు బాగుంటాయి, తెలుగువారు అందరి జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం. రేపు కూడా నేను సైతం విశాఖపట్నం వెళ్తున్నాను, మీరు కూడా విశాఖపట్నం రావాలని కోరుతున్నాను. నేను రేపు ఉదయం 9 గంటలకల్లా విశాఖపట్నం బీచ్ దగ్గర ఉంటాను. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిషేధం పెట్టినా సరే నేను చలో విశాఖకి వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తానని, ఇప్పటికైనా సినీ తారులు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే స్పందిస్తున్నాడు, దయవుంచి మహేష్ బాబు కానీ, బాలకృష్ణ కానీ, ఇంకా సినిమా హీరోలు ప్రభాస్ కానీ అందరూ కూడా, మరి పెద్ద బహుబలైన ప్రభాస్ కూడా తన కత్తి తీసుకుని ఈ ప్రత్యేక హోదా సాధించడానికి మాతో సిద్ధంగా కావాలని, లేకపోతే మేమే కత్తి పగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం మున్సిపల్ బడ్జెట్ అంచనాల సమావేశం మున్సిపల్ చైర్మన్ కరణ చిన్నారావు అధ్యక్షతన జరిగింది. తొలుత మున్సిపల్ ఫ్లోర్ లీడరు గండేపల్లి బాబీ మాట్లాడుతూ కొత్తగా ఎన్ని కొత్త పెన్షన్లు పట్టణానికి వచ్చాయని ప్రశ్నించారు. వీటి కోసం ఏ విధంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని మున్సిపల్ కమిషనర్ని అడిగారు. దీనిపై మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి చిన్నకు, గండేపల్లి బాబీ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కండవల్లి లావరాజు కౌన్సిల్లో డిమాండ్ చేశారు. 2016-17కి సంబంధించి 120 కోట్ల ఆదాయం, 119 కోట్ల వ్యయం, ప్రారంభ నిల్వ 10 కోట్లు కలుపుకొని మిగిలిన బడ్జెట్గా 10 కోట్ల రూపాయలను మున్సిపల్ కౌన్సిల్ ముందు బడ్జెట్ ఆమోదానికి ప్రవేశపెట్టారు. మన పూర్వీకులు వారి ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం ఎందరో మహానుభావులు ఎంతో కష్టపడ్డారన్నారు. కార్యక్రమంలో మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ పెనుమాల వెంకటబుద్ధ, పలు విభాగాల అధిపతులు, డాక్టర్లు పాల్గొన్నారు. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి భరతమాత దాసీ శుక్లాన్ని ఖండించి ఈ స్వతంత్ర భారతావళిని మన చేతుల్లో, మన తండ్రుల చేతుల్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. భారతదేశం అభివృద్ధి చెందింది కానీ మనం అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు అని నేను అనుకుంటూ ఉన్నాను. అవినీతి, బొద్దు ప్రీతి మొదలైన కారణాల వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోయినప్పటికీ ఈ దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అంటే మనం ఏం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి భారతీయుడు అభివృద్ధి చెందాలి.
మనం అభివృద్ధి చెంది మన కుటుంబాన్ని అభివృద్ధి చెందితే సమాజం దానంతా అదే అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటుగా ఈ సమాజంలో సమూహమే భారతదేశం డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. పంజాబ్ గుజరాత్ లాంటి కష్టాలు వాళ్ళు ఇండివిజువల్గా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కష్టపడి పనిచేసి వాళ్ళ కుటుంబాలను బాగా అభివృద్ధిలో తీసుకొచ్చి దాని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అలాగే కాకినాడ పాత బస్టాండ్ వెనుక ఉన్న బ్యాతల్ స్కూల్లో గురువారం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నాగభూషణం మాట్లాడుతూ రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను వివరించారు. ఈ 68 సంవత్సరానికి కూడా మనం ఈ విధంగా గణతంత్రాన్ని జరుపుకుంటున్నాం. అలాగే 15 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశం కొరకు ఎంతో మంది నాయకులు ప్రాణత్యాగం చేసి మరి ముఖ్యంగా గాంధీ గారు ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం గురించి ఉప్పు సత్యాగ్రహము తర్వాత ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మరి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పబడుతుంది. మీరందరూ కూడా మళ్ళీ భారతదేశానికి నాయకులు అవ్వాలి, మంచి పౌరులు అవ్వాలి, భారతదేశం కొరకు ప్రయాసపడాలి. అదేవిధంగా కాకినాడ రాజీవ్ గృహకల్పలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈవేళ కొంత బాధాకరంగానే చేసుకుంటున్న సందర్భం, దేశంలో స్వతంత్రం వచ్చాక మనకు ఒక రాజ్యాంగం ఇచ్చుకుని రాజ్యాంగపరమైన కొన్ని హక్కులు కేంద్ర రాష్ట్రాలకి పరిమితి చేస్తూ ఆవేళ మన రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటే, ఈవేళ ప్రజల యొక్క భావ స్వేచ్ఛ హక్కులు అయిన భావ ప్రకటనని హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం బాధగా ఉంది. ఈవేళ ప్రజలు అందరూ కూడా బయటకు వచ్చి కొవ్వెత్తుల ర్యాలీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక కనువిప్పు లాగా నిరసన ప్రదర్శించాలని ప్రజల వృద్ధుల నుంచి వచ్చిన ఆలోచనని కూడా నలిపేసే ప్రక్రియని తప్పని చెప్పి భావిస్తున్నాం. ఈవేళైనా ప్రభుత్వాలు ప్రజల యొక్క హక్కుల్ని రాయకుండా పరిహరించకుండా రాజ్యపాలన చేయాలని చెప్పి గణతంత్ర దినోత్సవంగా వాళ్ళందరినీ వినమించుకుంటారు. కాకినాడ రూరల్ ఏపీఎస్పీ 3rd బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు హాజరయ్యారు. విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవంకు గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియడం లేదని, దీనిని స్కూల్లో వాళ్ళు పిల్లలకు నేర్పించాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ అశోక్ కుమార్ గౌడ్, ఆర్ఐలు, ఎస్ఐలు, ప్రిన్సిపల్ సత్యనారాయణ, కోఆర్డినేటర్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనము జరుపుకున్నటువంటి ఈ యొక్క 68వ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ మనందరం గ్యాదర్ అయ్యాం. మరి ఇంతకుముందు ఇద్దరు పాపలు, ఒకళ్ళు ఇంగ్లీష్లోనూ ఇంకొకళ్ళు తెలుగులోనూ రిపబ్లిక్ డే యొక్క రహస్యాన్ని వివరించి చెప్పారు. అట్లాగే మన గోవిందరావు గారు కూడా మరి ఏ సందర్భంగా మన స్వతంత్రోద్యమం నుంచి తర్వాత బ్రిటిష్ వారి దగ్గర నుండి ఏ విధంగా ఎన్నో కమిటీస్ని తర్వాత మన యొక్క పూర్వీకులు చేసినటువంటి శ్రమ, ఈ స్వతంత్రోద్యమం కోసం చేసినటువంటి శ్రమ ద్వారా మనం సాధించినటువంటి ఈ స్వతంత్రాన్ని తర్వాత ఈ రిపబ్లిక్ డే గురించి వివరించడం జరిగింది. చాలామందికి యంగర్ జనరేషన్ ఐ హావ్ వాచ్డ్ ఇన్ టీవీ, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే, ఎస్పెషల్లీ ఈ ఫ్యూచర్ ఇండియన్స్ అంతా కూడా టీచర్స్ అండ్ స్టాఫ్, దీని మీద సమగ్రంగా మీరు చెప్పలేకపోతే వీళ్ళు కూడా చాలామందికి గణతంత్ర దినోత్సవం ఏంటి, స్వాతంత్ర దినోత్సవం ఏంటి అనే తేడాన్ని మర్చిపోయే రోజులు మనం తెచ్చుకుంటాం. చాలా కంట్రీస్లో కూడా ఫ్రీడమ్ మీరు అనుకుంటూ ఉంటారు. అమెరికా పోతాం, సింగపూర్ పోతాం, చైనా పోతాం, జపాన్ పోతాం. జపాన్ దేశానికి ఇప్పటికి కూడా ఇండిపెండెన్స్ లేదు, వాళ్ళ వాళ్ళు పరిపాలించుకుంటారు. కానీ ఆ దేశాన్ని అమెరికన్ మిలిటరీ రూల్ చేస్తూ ఉంటారు. ఇది మనకు చాలామందికి తెలియనటువంటి విషయం. కాకినాడ రూరల్ ఎంపీడీఓ ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి హాజరయ్యారు. ఎండీఓ ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్లా సుధచంద్, జడ్పీటీసీ కాకర్లపల్లి సత్యవతి చలపతిరావు హాజరయ్యారు. ఉపాధ్యాయులకు సంబంధిత సబ్జెక్టు బోధనా విధానాలపై తర్ఫీదు ఇచ్చేందుకు గెస్ట్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ సూచించారు.
కలెక్టరేట్ కోర్టు హాల్లో విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ అధికారులతో స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్ మండలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఒకరితో ఒకరు సబ్జెక్టులపై చర్చించుకుని వారి వారి ఆలోచనలు పంచుకోవాలన్నారు. ప్రాథమిక తరగతుల్లో విద్యా బోధనలో నాణ్యత పాటించాలని, తద్వారా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. డిజిటల్ క్లాస్ రూముల్లో విద్యార్థులకు విద్యా బోధనకు ఉపయోగించి సాంకేతికతను ప్రయోగించి బోధించడం వలన వారికి త్వరగా అర్థమయ్యే అవకాశం ఉందన్నారు. బయట నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు కావలసిన విద్యా సమాచారం అంతా ఇంటర్నెట్లలో అందుబాటులో ఉందని, ఇంటర్నెట్ను ఉపయోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి నెలకు 2 సార్లు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాల సమీక్ష జరపాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బహిరంగ మల విసర్జన నిర్మూలనకు అవగాహన కల్పించాలని, పరిశుభ్రత పారిశుధ్యంపై చైతన్యపరచాలని ఆయన చెప్పారు. ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను కార్యోన్ముఖులను చేయాలన్నారు. జిల్లాలో 31 మార్చి నాటికి 500 గ్రామాలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలు చేస్తామని, మరుగుదొడ్డి నిర్మించిన వారు ఉపయోగించేలా నిఘా పెట్టాలని, ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని తెలిపారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా విద్యార్థులను చైతన్యపరిచి వారి తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారికి అవగాహన కల్పించేలా ఎంపీడీఓలు తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని, కొన్ని దశాబ్దాలుగా వస్తున్న బహిరంగ మల విసర్జన అలవాటును నివారించడానికి ఎంపీడీఓలు తహసీల్దార్లు పంచాయతీలు మహిళలు సంఘాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఇచ్చిన లక్ష్యాలు సాధించి 2018 మార్చి 31 నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ నరసింహారావు, ఎస్ఎస్ఏపీఓ ఎం శేషగిరి, ఎంఏఓ సిహెచ్ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యులు, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు. వాటిని కూడా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ స్థాయిలో చేయొచ్చు. బట్ ఈ రెండు మాత్రం చాలా చాలా కీలకమైనటువంటి ఇన్పుట్స్. సో అందుకోసమే ప్రభుత్వాలు ఈ హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ కానీ. బెక్కువల్ మండలం ఓలపల్లి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం గ్రామ విఆర్ఓ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు ముగ్గుల పోటీలు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలన్నారు. అనంతరం పీహెచ్సీ చైర్మన్ తొండాపు సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క విలువలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని, తద్వారా ఓటు యొక్క విలువ తెలుస్తుందన్నారు. అనంతరం ఆటల పోటీలు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మన విఆర్ఓ గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఓటు హక్కు వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పి తెలియజేశారు. దీన్ని అందరూ ఆచరించి వచ్చే సార్వత్రిక ఎలక్షన్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. సమాజ హితం కోసం చాగండి కోటేశ్వరరావు చేస్తున్న ప్రసంగాలు ఆధ్యాత్మిక తత్వాన్ని, మానవత్వపు విలువలను పెంపొందిస్తున్నాయని రామచంద్రపురం విఎస్ఎం కళాశాల కరస్పాండెంట్ మెర్ల నారాయణమూర్తి అన్నారు. కాలేజ్ ఆవరణలో జరిగిన కార్యక్రమం చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల ద్వారా ప్రేరణ పొందిన విద్యార్థులు తమ మనోభావాలను వివరించారు. చాగంటిపై కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ సమావేశంలో ముక్తకంఠంతో ఖండించారు. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ తెలియజేస్తున్న చాగంటి తెలుగువాడు కావడం మనందరం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమం వల్ల మా కాలేజీ విద్యార్థులు మా సిబ్బంది ఎంత మేలు పొందాము అనే విషయం తెలియజెప్పడానికే ఈ కార్యక్రమం. ఇది మరింత మందికి రాబోయే విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఒక విషయం చాలా బాధ కలిగించింది, అది ఎక్కడి నుంచి పుట్టిందో త్యాగంటి వారి ప్రవచనాలు ఇంకా చెప్పరు అనేది మీడియాలో చూసి చాలామంది హృదయాలు మనసులు బాధపడి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మాకు అలాంటి విషయాలు వార్తల్లో ఇంతమందికి మనస్తాపం కలిగించడం అంత మంచిది కాదు. అలాంటి వారు మనకు కొంచెం
ఆలోచించేయాలి. మీడియా అవగాహనకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి పెట్టారు, అది మరి ఏ రకంగా ఉంటుందో నాకు తెలియదు. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు ఆరోపించారు. పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి దొరబాబు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గండేపల్లి బాబి, బజ్జ పెదకాపు, బత్తుల సాయి, బోనుదేవ, వజ్జపు వీరేష్, పశ్చిమల అప్పలరాజు, పాలిక ప్రవీణ్, జవ్వాది నాయుడు, విద్యాడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కాగానే మాట తప్పిన వైనాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేక హోదా మీద వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఉన్న యువత ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ఆదర్శంగా తీసుకుంది. మన తమిళనాడులో జల్లికట్టుకి ఏ రకంగా అయితే సాధించుకున్నారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన ప్రత్యేక హోదాని సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సమాయత్తం అవుతూ ఉంటే దాన్ని కూడా నీరు కార్చే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసే పోలీసు ప్రహారాలు ఏదైతే ఏ ఉద్యమాన్ని అయినా సరే, కాపు ఉద్యమం కావచ్చు, వేరే ఏ ఉద్యమైనా సరే, పోలీసు ప్రహారాలో ఈ రోజున ప్రతి దాన్ని అణగదొక్కడానికి చూసే ప్రక్రియ ఏదైతే ఉందో అది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు తగదు, పోలీసు రాజ్యంతో నువ్వు ఈ రోజున రాష్ట్రాన్ని పాలిస్తున్నావు అంటే ఒక నిరసన చెప్పుకునే ప్రతిపక్షానికి నిరసన తెలియజేసే హక్కు లేదా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైజాగ్లో వారందరికీ కూడా యువత ఏదో క్యాండిల్ ర్యాలీ ద్వారా ఈ రాష్ట్రానికి నిరసన చెప్పాలనే తెలియదు, నువ్వు మద్దతు ఇవ్వడం పోయి ఏదైతే బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై ఏదైతే తెలంగాణలో ఓటుకు నోటులో నువ్వు దొరికిపోయి దాన్ని తాకట్టు పెట్టేసి రాష్ట్ర ప్రజానికానందరినీ కూడా తాకట్టు పెట్టి నువ్వు ఈ రోజున పోలీసు తోటి రాజ్యం ఏళతున్నావు అంటే ఇది ముమ్మాటికి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గమనిస్తామన్నారు, మిమ్మల్ని త్వరలో తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజున మాకు కాకినాడలో కూడా క్యాండిల్ ర్యాలీ ఉంది, దాన్ని కూడా నేను పొద్దుట వస్తూ చూశాను. విపరీతంగా పోలీసు ప్రహార దేనికి నిరసన తెలుసుకునే అవకాశం కూడా ప్రతిపక్షాలకు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుచేటు ఇప్పటికైనా సరే మీరు తెలుసుకోండి, ఇటువంటి పరిస్థితుల్ని మీరు కల్పించొద్దు, ప్రజలను ఎదురు తిరిగే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని పిఠాపురం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూర్ణచందర్ జగదీష్ వాసు ఆరోపించారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పూర్ణచంద్ర జగదీష్ వాసు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మానవ హక్కులను తెలుగుదేశం ప్రభుత్వం కలవరపరుస్తుందన్నారు. ప్రత్యేక హోదా అన్నది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పౌరునికి కూడా సంబంధించిన అంశం కాబట్టి ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి మేమంతా ముందుకొచ్చాం. ఈరోజు యువత అందరికీ పిలుపునివ్వడం జరిగింది. పిలుపునివ్వడం జరిగితే యువత అందరూ వచ్చారు. వస్తే కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళందరినీ, స్టూడెంట్స్ అందరినీ కూడా ఇబ్బందులు కలగకుండా వాళ్ళు పంపించేసి ఒక 20 మందితో మేము ఒక పిఠాపురం సెంటర్లో పొట్టి శ్రీరాములు గారు విగ్రహానికి దండేసి మా నిరసన తెలపడానికి వెళ్తే కూడా పోలీసులు మమ్మల్ని అనుమతించలేదంటే ఇది ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే మేము ఎక్కడైనా బ్రిటిష్ పాలన ఉన్నామా అని చెప్పి మాకు ఈరోజు డౌట్ కల్పించేలాగా ఒక పోలీసులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు కూడా మాకు ప్రజాస్వామ్యం లేదంటే ఎంత దారుణంగా ఉందో మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రత్యేక హోదా ఈరోజు ఆపిన ప్రతి ఒక్కరికి అవసరమైన అంశం కాబట్టి ఈ అంశాన్ని దశల వారీగా మేము ఉద్రిక్తం చేసి ఇంకా ముందు తీసుకెళ్తామని, ముందు కూడా మమ్మల్ని అందరినీ కలుపుకొని అంటే సామరస్యంగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేమందరం కూడా యువత ప్లస్ అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తాం. మాదేపల్లి రంగబాబు మృతి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ మాదేపల్లి రంగబాబు 66వ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ హాజరయ్యారు. తొలుత రంగబాబు ఇంటి వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
రంగబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రంగబాబుతో తనకు ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఎమ్మెల్యే వర్మ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఎమ్మెల్యే వర్మ ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో ఉన్న రంగబాబు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. గొల్లప్రోలు పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. కేకు కట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులకి పంచారు. జై రంగబాబు అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను, పేదలకు బట్టలను ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ రంగబాబు కుటుంబానికి తాను అండగా ఉంటానన్నారు. మాదేపల్లి రంగబాబు గారిది 66వ జన్మదినోత్సవం. ఇది జరపడం కానీ బాధాకరంగా జరపవలసి వస్తుంది. అదేవిధంగా పాత జ్ఞాపకాలు కూడా మరి అంతా కలిసి పనిచేసాం. పార్టీకి వెన్నెముకగా ఉన్నాడు. అతను జడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా పార్టీ కమిటెడ్గా ఉండి ఎన్ని ప్రలోభాలు పెట్టినా తెలుగుదేశం పార్టీని జిల్లాలో ఆ రోజు మరి జడ్పీ చైర్మన్ రావడానికి ముఖ్య కారకుడు మరి రంగబాబు అయ్యారు. అదేవిధంగా నా విజయానికి కూడా వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపించి విజయానికి ముఖ్య కారకుడు రంగబాబు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వికలాంగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వికలాంగుల కురుక్షేత్ర మహాసభకు పట్టణ VHPS అధ్యక్షుడు షేక్ నబీ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటిగా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేసిందని అన్న నందమూరి తారక రామారావు అన్నారు. వికలాంగులకు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో వికలాంగులకు అందవలసిన అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వేగుల లీలాకృష్ణ, ఎంఆర్పిఎస్ నాయకులు దూళి జయరాజ్ మాదిగ, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, చుండ్రు రాంబాబు, యాండ్ర ప్రభాకర్ రావు, గడి రాంబాబు, జొన్నపల్లి సూర్యారావు, పాలసర లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా కొత్త ఫ్యాంక్షన్ అండి మన పట్టణానికి వచ్చేసరికి అందులో వికలాంగులకి ఎవరికీ కూడా మిస్ అవ్వకుండా ఉన్న వికలాంగులందరికీ పెట్టమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే గారు. అందులో మన వికలాంగులు 48 మంది అప్లై చేసుకుని ఉన్నారు. ఆ 48 మంది కూడా మన ఎమ్మెల్యే సహకారంతో వచ్చిన నెలలో ఫ్యాంక్షన్ అవ్వడం జరుగుతుంది. అది ఎందుకంటే దీనికి మీ వికలాంగులందరూ కూడా మన ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే మన టౌన్లో 920 ఫ్యాంక్షన్ ఆన్లైన్ ఉంటే వికలాంగ్ పూర్తి చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాంక్ ఇందులో ఇమ్మని తప్ప ముందు వికలాంగ్ కంప్లీట్ ఏమి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదే రకంగా 48 మంది వికలాంగులు కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. టోటల్గా మన పట్టణంకి వచ్చేసరికి 400 తక్కువ 600 ఫ్యాంక్షన్లో మనకి వికలాంగులకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మన పట్టణంలో అంటే మనం ఇచ్చే ఫ్యాంక్షన్లో సుమారు 15% మనకి వికలాంగులకు ఇవ్వడం జరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ యొక్క పెన్షన్ పథకాన్ని కంటిన్యూ చేస్తూ 80% దాటిన వాళ్ళకి 1500 రూపాయలని పెన్షన్ని ప్రవేశపెట్టింది. మరి మన అన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కొంచెం లోతుగా మనం వెనక్కి వెళ్తే మనకి స్వతంత్రం వచ్చిన 39 సంవత్సరాల వరకు భారతదేశంలో ఎవరికి రానటువంటి ఆలోచన ఆనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారికి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచన మొట్టమొదటిగా భారతదేశంలో వచ్చిన ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు అని చెప్పి సగర్వంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరి ఆ రోజున 30 రూపాయలు ప్రవేశపెట్టాడు ఆయన. కానీ అది ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు మరి 1000 రూపాయలు 1500 రూపాయలుగా ఈ పథకాన్ని ఇస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు 42 దేశాల ప్రతినిధులు వస్తుంటే దీనిని చెడగొట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నించడం శోచనీయమని పిఠాపురం ఎమ్మెల్యే SVSN వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన యువతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, వైస్ చైర్మన్ పిలిచిన్న, కౌన్సిలర్ రెడ్డం భాస్కర్రావు, కొరపురోలు శ్రీను, పొన్నాడ గంగబాబు, నామా దొరబాబు, కండవల్లి లోవరాజు, మసకపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. నల్ల ప్రాచీలతో మరి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తున్నారు ఆ శ్రమకి ఫలితం ఈరోజు 42 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి
ఈరోజు విశాఖలో రేపు సమ్మిట్ కార్యక్రమం చేస్తున్నారు. మన మన ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టాలి, అటువంటి పరిశ్రమలు రాకుండా ఈ వైఎస్ఆర్ పార్టీ అవనండి, ఈ ట్విట్టర్లు అవనండి, వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు రాకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ ముందుకు నడదు. మరి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును ఆపుకుంటే పోలవరం ముందుకెళ్దు. ఆ విధంగా మనం కుర్చీలు ఎక్కాలనే ఒక రాజకీయ దురుద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విశాఖలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాకరమైన సమ్మిట్ జరుగుతుంటే, 42 దేశాల ప్రతినిధులు వస్తుంటే అక్కడ మరో అలజడి సృష్టించాలని చెప్పి మరి వైఎస్ఆర్ పార్టీ అవనండి, మిగిలిన పార్టీలు అవనండి, అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆపాలి. ఈ ముఖ్యమంత్రి కష్టపడి చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రాజెక్టులు తెస్తున్నారో ఆ ప్రాజెక్టులు రాకుండా ఉండాలి అనే ఒక దురుద్దేశంతో పనిచేస్తూ ఉన్నాయి. ముందు విశాఖలో జరిగిన సమ్మిట్లో 165,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, 659 పరిశ్రమలు ఉన్నాయి, అందులో కొన్ని ప్రొడక్షన్ అందుకున్నాయి, కొన్ని ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంపెనీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ జాతి కుల మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన కలెక్టర్ అరుణ్ కుమార్. మన దేశ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాసా సూచన. ఇంకా దేశంలో పేదరికం మిగిలే ఉంది, నిర్మూలించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ప్రకటన. భారతదేశానికి ఉన్న ప్రాధాన్యత ఎనలేనిది, ప్రపంచ దేశాలన్నీ భారత్ ఖ్యాతిని గుర్తిస్తున్నాయి, జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆంజనేయులు ఉద్ఘాటన. రాజీవ్ గురుకల్ప సమస్యల పరిష్కారంలో విఫలమైన పాలకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆరోపణ. జిల్లా వ్యాప్తంగా రెపరెపలాడిన జాతీయ జెండా, ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన, అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్టేషన్లో నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLT News లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.